Hi friends, welcome to Buy and Sell with Duddu YouTube channel. Friends, manam chusina ee land ok ekaram, ee land Turugodavar jilla Elesaram mandalam Sirupuram gramam daggara undi undi. Ee nela manchi saravantamaina nela avadam valla ee land nandu kooragayala saagu chestu manchi digubadi istunnaru. Ee kooragayalu organic paddhatullo vyavsayam chesi అధిక దిగుబడి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆర్గానిక్ పద్ధతిలో వచ్చిన దిగుబడిని బయట కూరగాయల ధరల కంటే కొంచెం ఎక్కువ ధరకు ఈ రైతులు అమ్ముచ్చు ఉన్నారు. ఈ విధంగా అధిక దిగుబడి తీసి అధిక లాభార్జనగా ఉండి ఉన్న ఈ పంట దిగుబడి ఎక్కువ వచ్చినప్పటికీ ఈ రైతు యొక్క ఆర్థిక అవసరతల దృష్ట్యా ఈ ల్యాండ్ను చాలా తక్కువ ధరకు అమ్మదలుచుకున్నారు. ఆ విధంగా అమ్మదలుచుకొని మన యొక్క ఛానల్ను సంపాదించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ మరియు ఈ ల్యాండ్ యొక్క ధర ఈ వీడియో చివరిలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ యొక్క ల్యాండ్ కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళ యొక్క ల్యాండ్ కానీ అమ్మాలి అని అనుకుంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మీలో ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్ను అమ్మదలిచి తక్కువ ధరకు అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి. ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న మీకు ప్రతి ల్యాండ్ యొక్క బై అండ్ సెల్ యొక్క పూర్తి సమాచారం పర్సనల్గా తెలియజేయబడుతుంది. ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్. ఈ రెవెన్యూ రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే సంబంధిత మండల రెవెన్యూ ఆఫీస్ నందు గల రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B ఆర్ఆర్ రికార్డ్స్ నందు ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి ఈ ల్యాండ్ కలిగిన రైతు యొక్క పేరు మరియు సర్వే నెంబర్ నమోదు చేయబడి ఉంది. అదేవిధంగా మండల రెవెన్యూ ఆఫీస్ నుండి పట్టాదారు పాస్ పుస్తకములు, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ నుండి టైటిల్ డీడ్ పుస్తకంలో ఈ రైతు పొందున్నారు. ఈ ల్యాండ్ మొత్తం సర్వే చేయించి మొత్తం హద్దులు నిర్ణయించబడి ఉన్నాయి. ఈ ఒక ఎకరం ల్యాండ్ చుట్టూ కూడాను హద్దులు నిర్ణయించబడి ఉంది. ఈ ల్యాండ్కి సంబంధించిన ఏ కోర్టు వివాదాలు కానీ, గ్రామ వివాదాలు కానీ, పొజిషన్ వివాదాలు కానీ లేకుండా ఈ ల్యాండ్ చాలా క్లియర్గా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉండి ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క 22A రికార్డ్స్ నందు ఈ ల్యాండ్కి సంబంధించిన సర్వే నెంబర్ లేనందున ఈ ల్యాండ్ గవర్నమెంట్ వారికి చెందిన ల్యాండ్గా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ల్యాండ్కి సంబంధించిన సర్వే నెంబర్ లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏ విధమైన అభ్యంతరం లేదు. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. ఈ ల్యాండ్ మీద ఏ విధమైన కోర్ట్ అటాచ్మెంట్ లేకుండా ఈ ల్యాండ్ క్లియర్గా ఉంది. మూడవదిగా ఈసీ. ఈసీని కనుక పరిశీలించినట్లయితే అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి. ఈసీ నందు ఎలాంటి రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ లేవు. అయితే సహకార పరపతి బ్యాంక్ నందు ఒక చిన్న మోర్గేజ్ మాత్రం ఉంది. అది కూడాను త్వరలోనే ఈ ల్యాండ్ కలిగిన రైతు క్లియర్ చేస్తామని చెప్తున్నారు. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ ల్యాండ్ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయినటువంటి అన్ని లింక్ డాక్యుమెంట్స్ మరియు ప్రస్తుత డాక్యుమెంట్ ఇవన్నీ కూడాను రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ ఉండి ఉన్నాయి ఈ రైతు దగ్గర. అదేవిధంగా రెవెన్యూ వారు ఇష్యూ చేయబడినటువంటి పట్టాదార పాస్ పుస్తకంలు మరియు టైటిల్ డీడ్ పుస్తకంలు ఈ రెండు కూడా ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉండి ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ ల్యాండ్ కలిగిన రైతు ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ధర 17 లక్షలుగా చెప్తున్నారు. అయితే మన ఛానల్ ద్వారా వచ్చిన వారికి కొద్దిగా ప్రైస్ తగ్గించి ఇస్తామని
ఈ ల్యాండ్ క్లియరింగ్ రేట్ చెప్తున్నారు. అయితే కార్డ్ వాల్యూ మాత్రం 10 లక్షలుగా, ఒక ఎకరం 10 లక్షలుగా ఉండి ఉంది. ఈ ధర ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర. ఈ విధంగా ఉన్న ఈ ల్యాండ్ కొనుగోలు చేయవారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి బై అండ్ సెల్ విత్ దుడ్డు 99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని బై అండ్ సెల్ సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.